అందరికీ నమస్తే అండి, గుడ్ మార్నింగ్. ఈనాడు ఆంధ్రజ్యోతి, సాక్షి, మూడు ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటి వెనుక వాస్తవాలు, వాటి ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నదోనట్టు డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయడం మర్చిపోద్దు. కొత్త వాళ్ళని, ఎక్కువ మందిని సబ్స్క్రైబ్ చేద్దాం. సో రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోంది, రాష్ట్రంలో అసలు ఎన్ని వర్గాలు ఆందోళనలో ఉన్నాయో తెలుసా? ఒక హామీ ఇచ్చేసి, ఎడపెడ ఏదో ఒక హామీ ఇచ్చేసి, వాళ్ళు అడిగారు కదా చేసేద్దామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ గురించి పట్టించుకోకుండా ఉంటే, కనీసం ఆ హామీని, సార్ మాకు ఇచ్చిన హామీ అమలు చేయండి అన్నా సరే పట్టించుకోకుండా తర్వాత చూద్దాంలే తర్వాత చూద్దాంలే అని మంత్రుల చేత కబురు పంపిస్తే వాళ్ళ ఆవేదన ఎలా ఉంటుందో అంగన్వాడీలను చూస్తే చెప్తారు. సో ఇప్పుడు రాష్ట్రంలో ఒకవైపు అంగన్వాడీలు, మరోవైపు ఆశా వర్కర్లు, ఇంకోవైపు మున్సిపల్ కార్మికులు, వీళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చిన వాళ్ళే. వీళ్ళందరికీ కూడా మీకు అలా చేస్తాం ఇలా చేస్తాం అని హామీ ఇచ్చిన వాళ్ళే. మరోవైపు వాలంటీర్లు అన్ని చోట్ల కాదు కానీ కొన్ని చోట్ల, నేను చెప్పాను నిన్నే, వాలంటీర్లు సమ్మె చేస్తున్నారు, సమ్మెకి రెడీ అవుతున్నారని చెప్పి ఈనాడు ఆంధ్రజ్యోతిలో వచ్చింది. సాక్షిలో ఈరోజు కవరింగ్ వస్తుందని నేను నిన్నే చెప్పాను. వాలంటీర్లు ఏమి, మేమేమీ సమ్మె చేయట్లేదు, మాకంతా ప్రభుత్వం బాగా చూసుకుంటుంది, మేము అడిగిన దానికంటే ఎక్కువే ఇస్తుంది అని చెప్పి వాలంటీర్ల చేతే చెప్పిస్తారు అని నేను నిన్న చెప్పాను కదా. సో ఈరోజు సాక్షిలో అదే వార్త వచ్చింది. సో కానీ వాలంటీర్లకు అన్యాయం జరుగుతుందని వాళ్ళు కూడా రోడ్డు ఎక్కిన మాట వాస్తవమే. మరోవైపు విద్యుత్ శాఖలో ఇంజనీర్లంట, కాంట్రాక్ట్ ఇంజనీర్లంట, వాళ్ళు కూడా ఆందోళనకు రెడీ అవుతున్నారంట. సో ఈ వర్గాలన్నీ కూడా రోడ్డెక్కాయి, ఈ వర్గాలన్నీ రోడ్డెక్కాయి. అందుకే రగులుతున్న రాష్ట్రం. రెండు వారాలుగా అంగన్వాడీల సమ్మె, కడుపు మండి, విధులకు దూరమైన పారిశుద్ధ్య కార్మికులు, చెలో విజయవాడకు ఆశా వర్కర్ల సిద్ధం, 7 రోజులుగా ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఆందోళన, కేజీబీపీ ఉద్యోగుల సమ్మె సైరన్, సర్కారుపై వాలంటీర్ల వార్, ఆడుదాం ఆంధ్ర బహిష్కరణ, నేడో రేపు విద్యుత్ ఇంజనీర్ల ఉద్యమ కార్యాచరణ. చూసారా ఎంతమందో, ఎందుకు వీళ్ళందరూ ఆందోళన చేస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ అంగన్వాడీలు ఎందుకు ఆందోళన చేస్తున్నారు? జీతాలు పెంచుతామన్నారు. ఎంత పెంచారు? 1000 పెంచారు. నేను మొన్న ఒక వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను, అంగన్వాడీలకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 4200 జీతం ఉండేది 2014 నాటికి. 2019 నాటికి వాళ్ళ జీతం ఎంతైంది తెలుసా? 10500 అయింది. అంటే 4200 నుంచి 10500 చేశారు చంద్రబాబు గారు. 6300 చొప్పున జీతాలు పెంచారు అంగన్వాడీ వర్కర్లకి. అంగన్వాడీ ఆయాలకేమో 2014 నాటికి 2200 జీతం ఉంటే చంద్రబాబు గారు దిగిపోయే సమయానికి వాళ్ళ వేతనము 6000 అయింది. చూసారా చంద్రబాబు గారు భారీగా జీతాలు పెంచారు 2 సార్లు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 1000 రూపాయలే పెంచారు, వాళ్ళకు 1000, వీళ్ళకు 1000, మళ్ళీ జీతాలు పెంచలా. సో అది పెంచమని అడుగుతుంటే వాళ్ళకు ఇప్పుడు కాదు తర్వాత చూద్దాం అది ఇది అని మాటలు చెప్తున్నారు. సో వాళ్ళు అందుకే సమ్మె చేస్తున్నారు. అలాగే ఆశా వర్కర్లకు కూడా సరిగ్గా జీతాలు లేవు, వేతనాలు లేవు, వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చి పెంచట్లా. సో అందుకని వాళ్ళు సమ్మె చేస్తున్నారు. ఇక మున్సిపల్ కార్మికుల గురించి ఎన్నెన్నో కబుర్లు చెప్పారు, వాళ్ళని రెగ్యులర్ చేస్తామని, వాళ్ళ జీతాలు పెంచుతామని, వాళ్ళకి స్కేల్ అమలు చేస్తామని అది ఇదని కబుర్లు చెప్పారు అధికారంలోకి రాకముందు. ఈవెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే చెప్పారు. సో వాళ్ళకి ఇచ్చిన హామీ అమలు చేయాలి. సో వాళ్ళు రోడ్డెక్కారు. ఇది పరిస్థితి. వాలంటీర్లకేమో 5000 జీతానికి వ్యక్తి చాకరీ చేయిస్తున్నారు. సో వాళ్ళు ఇప్పుడు 18000 జీతం అడుగుతున్నారు. రాష్ట్రం రగులుతోంది, చిరుద్యోగులు గుండె మండుతోంది, మాట తప్పడం, మడమ తిప్పడం అలవాటుగా మార్చుకున్న జగన్ ప్రభుత్వంపై వారు ఆగ్రహం మిన్నంటుతోంది. అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు, ఇప్పుడు వాలంటీర్లు అందరూ పోరుబాటు పట్టి ఉద్యమాన్ని హోరెత్తిస్తున్నారు. ఎన్నికల ముందు, ఆ తర్వాత తలనిమిరి, బుగ్గలు తడిమి, నుదురుపై ముద్దులు పెట్టి ఇచ్చిన హామీలు, జగన్ చెప్పిన తీపి కబుర్లు ఇప్పుడు ఏమయ్యాయని మండిపడుతున్నారు. జగన్ నోరు తెరిస్తే చాలు పేదల పక్షపాతలా, దీన జనోద్ధారకులా కబుర్లు చెప్తారు, వారి కోసం దిగువచ్చినట్టు కారుణ్యం కురిపిస్తారు. ఆ మాటలన్నీ నిజమనుకున్న వాళ్ళు ఆ తర్వాత అసలు తత్వం బోధపడ్డాక మోసపోయామని అర్థం చేసుకుంటారు. ఇప్పుడు పోరుబాట పెట్టిన చిరుద్యోగులది అదే అనుభవం. మాటలు నమ్మి తమ బతుకులు మారిపోతాయనుకున్నారు. కానీ మరో 3 నెలల్లో ఈ ప్రభుత్వం గడువు ముగుస్తున్నా ఇచ్చిన హామీలేవి నెరవేర్చకపోవడంతో ఇప్పుడు రోడ్డెక్కారు. ఇగో సత్యసాయి జిల్లా హిందూపురంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట వాలంటీర్ల నిరసన చేశారు.
నిన్న ఒక దరిద్ర గుట్ట జర్నలిస్ట్ ఉన్నాడు మన రాష్ట్రానికి తగలడ్డాడు. మళ్ళీ ఏమనంటే తప్పు కానీ యాక్చువల్ నేను అలా అనకూడదు కానీ ఒక దరిద్ర గుట్ట జర్నలిస్టు సీనియర్ జర్నలిస్ట్ అనే పేరు వాలంటీర్లు సమ్మె చేస్తున్నారు సమ్మె నోటీసులు ఇచ్చారు అని చెప్పి అంటే ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాస్తే లేదు వాలంటీర్లు ఏమీ సమ్మె చేయరు అది ఈనాడు ఆంధ్రజ్యోతి ఫోకస్ చేసింది అలా హైలైట్ చేశారు కానీ అది నిజం కాదు అని చెప్పి ఒక వీడియో చేశాడు. జర్నలిస్ట్ అనే పేరు 25 ఏళ్ళు 30 ఏళ్ళు అనుభవం అనే ఒక ట్యాగ్ పొద్దున్న లేస్తే ఒక పార్టీకి భజన చేయడం ఆయన పేరు చెప్పడానికి నాకు ఇష్టం లేదు ఎవరు అడగొద్దు కూడా తెలుసు చాలామందికి తెలుసు. సో అటువంటి జర్నలిజం చేయడం ఎందుకో ఈవెన్ నేను కూడా ఒక పార్టీకి వ్యతిరేకంగా చేస్తా నేను ఒప్పుకుంటా నేను ఒక పార్టీకి వ్యతిరేకంగా చేస్తా కానీ ఎప్పుడు నిజమే చెప్తా అబద్ధం చెప్పను ఏది నిజమో అదే చెప్తా అబద్ధాలు చెప్పి ఫేక్ ప్రచారాలు చేయను కావాలని కక్షగట్టి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను అబద్ధాలు చెప్పినా ఫేక్ ప్రచారం చేసినా నేను ఇలా స్వేచ్ఛగా ఇలా మాట్లాడలేను నేను చెప్తున్నవి నిజాలు కాబట్టే కఠిన నిజాలు కాబట్టే ఎంతో కొంత యాక్సెప్ట్ చేస్తున్నారు లేదా సైలెంట్గా ఉంటున్నారు. చూడండి సత్యసాయి జిల్లా హిందూపురంలో మున్సిపల్ కార్యాలయ మిత్రులు వాలంటీర్ల నిరసన వ్యక్తం చేశారు ఆందోళనకు సిద్ధమవుతుంది. సాక్షిలో ఏం వార్త రాశారు తెలుసా అసలు వాలంటీర్లు ఎక్కడా కూడా నిరసన వ్యక్తం చేయట్లేదు ఇదిగో వాలంటీర్ల సమ్మె అవాస్తవము సమ్మె ప్రచారాన్ని ఖండించిన వాలంటీర్ల సంఘాలు నిన్నటిదాకా వాలంటీర్లను సంఘ విద్రోహ శక్తులతో పోల్చుతూ ప్రతిపక్షాలు పచ్చ మీడియా విష్ప్రచారము ఇప్పుడు ఆ వాలంటీర్లలో కొందరినైనా చీల్చి రెచ్చగొట్టేందుకు నానాపాట్లు ఇదంతా పచ్చబ్యాచ్ కుట్రానంటున్న వాలంటీర్లు. అవును మరి ఎందుకు అక్కడ ధర్నా చేశారో చూడండి. సో వాలంటీర్లు మా మనుషులు వాలంటీర్లు మా వాళ్ళు అని వైసీపీ చెప్తుంటదే మరి వాలంటీర్లు ఆందోళన చేస్తుంటే వాళ్ళ వాయిస్ ఎందుకు సాక్షిలో రాయట్లా? పాపం ఇంటింటికి వాళ్ళ చేతితో వాళ్ళే సాక్షి పంచుతారు వాలంటీర్లు కానీ వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ గురించి ఫోకస్ చేసేది లేదు సాక్షిలు. వాళ్ళ గురించి అంతా పాజిటివ్ వాళ్ళందరూ బాగున్నారు వాళ్ళందరికీ ఎక్కువ జీతాలు ఇచ్చేస్తున్నాం అనేది ఇప్పటికే జీతం ఎక్కువైపోయింది కట్ చేయాలని వాలంటీర్లు కోరుతున్నానని రాసినా రాస్తారు రేపు పొద్దున్న వాలంటీర్లకు ఎక్కువ జీతం ఇచ్చేస్తుంది ప్రభుత్వం వాళ్ళే ఉద్దేశపూర్వకంగా కట్ చేయమని అడుగుతున్నారు సో వాళ్ళకి తగ్గించే ఉద్దేశంలో ఉన్నామని చెప్పిన రాసినా రాసేస్తారు. సో సమ్మెలో భాగంగా విజయవాడలో ధర్నా చౌక్లో నినాదాలు చేస్తున్న మున్సిపల్ కార్మికులు ఇక్కడ ఇక్కడ వాలంటీర్లు ఇక్కడేమో అంగన్వాడీలు మరోవైపు ఆశా వర్కర్లు వీళ్ళందరూ కూడా రోడ్లు ఎక్కారనమాట. సో ఇది మన ప్రభుత్వం ఏం ఉద్ధరిస్తుంది ఏం పరిపాలిస్తుంది అందరినీ అడిగిన వాళ్ళందరినీ ఎడాపెడా మాటలు ఇచ్చేస్తే అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి మాయ మాటలు చెప్తే మాయ మాటలు ఎక్కువ కాలం ఉండవు. నాకేమనిపిస్తుంది అంటే ఇంద్రా సినిమా ఉంటుంది చూడండి ఇంద్రా సినిమాలో ఏవిఎస్ ఫ్యామిలీ వారణాసి వెళ్తారు కదా వారణాసి వెళ్తున్నప్పుడు అక్కడ బ్రహ్మానందము ధర్మవర సుబ్రహ్మణ్యం ఎంఎస్ నారాయణ వీళ్ళందరినీ నమ్మి ఒంటి మీద నగల మూట అంతా ఇస్తారు కదా ఇచ్చిన తర్వాత వాళ్ళు పంచుకుంటారు కదా. సో అలాగే బహుశా మన రాష్ట్ర ప్రజలు కూడా నమ్మకూడని వ్యక్తులను నమ్మారేమో నమ్మి అంటే ఓటు అనేది ఆస్తే కదా ప్రతి ఒక్కరికి ఓటు అనేది వాళ్ళ ఒంటి మీద ఉన్న ఆస్తితో సమానం. సో ఆ ఓట్లు వేసి ఒక స్థాయిలో కూర్చోబెడితే ఇప్పుడు చివరికి అలా అయిపోయిందేమో అనిపిస్తుంది అంటే నేను ఇంక పూర్తి చెప్పకూడదులే కానీ సో అర్థమైన వాళ్ళకి అర్థమవుద్ది అంటే నమ్మి మోసపోయారు అనేది స్పష్టం నా ఉద్దేశం నమ్మి మోసపోయారు చాలా వర్గాలు. సో వాళ్ళకి కనీసం జవాబుదారీ లేదు వాళ్ళకి కనీసం జవాబు చెప్పే వాళ్ళు లేరు మాకు ఇది ఇస్తామన్నారు కానీ మీరు ఇవ్వలేదు అని అడిగితే మీరు అడగకూడదు మేము ఇచ్చినప్పుడు తీసుకోవాలి అనే మాట వస్తుంది లేదా మీరందరూ ఎల్లో వాళ్ళు మీరందరూ ఆ పచ్చ మీడియా వాళ్ళు అనే మాట వస్తుంది. ఎంత దారుణం చూసారా ఎంత దుర్మార్గం చూసారా. సో అందుకే పాపాలు ఎక్కువ కాలం నడవు నేను మళ్ళీ చెప్తున్నా పాపాలు తప్పులు నేరాలు ఎక్కువ కాలం చెయ్యలేరు కొన్నాళ్ళే పరిమితి ఆ తర్వాత నిజస్వరూపం తెలిసిపోయిన తర్వాత ఎవడు నమ్మడం ఇంకా. సో నెక్స్ట్ చూస్తే క్రీడా ముత్యాలను వెలికితేస్తాం ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడలు తప్పనిసరి గుంటూరులో ఆడుదాం ఆంధ్ర ప్రారంభించిన సీఎం జగన్ అదే పరిస్థితి 2019 మే నెలలో సీఎం అయిన తర్వాత 2023 డిసెంబర్ వరకు రాష్ట్రంలో యువతకు ఆరోగ్యం అక్కర్లా రాష్ట్రంలో యువతకు క్రీడా మానసిక ఉల్లాసం అక్కర్లా ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడలు అక్కర్లా ఎప్పుడు 2019 మే నెల నుంచి 2023 డిసెంబర్ వరకు అక్కర్లా
2024 ఏప్రిల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ 3 నెలలు మాత్రం క్రీడలు తప్పనిసరి. ఆరోగ్యం కావాలి, క్రీడా దారుద్యం కావాలి, మానసిక దారుద్యం కావాలి, క్రీడాకారుల దగ్గరికి వెళ్ళిపోవాలి. ఎన్నికల డ్రామా, దట్ ఈజ్ కాల్డ్ ఎన్నికల డ్రామా. అందుకే నేను పోల్ క్యాంపెయినింగ్ పొలిటికల్ క్యాంపెయినింగ్ అంట. ఈ ఆడుదాం ఆంధ్ర అనేది ఇదిగో సాక్షిలు హైలైట్ చేశారు, చూద్దాం. మెగా టోర్నీ మొదలైంది, ఆటలతో ఆరోగ్యం, ఆనిముత్యాలు వెలికి తీస్తాం. ఏ ఇన్నాళ్ళు ఎందుకు వెలికి తీలా, ఈ 4.5 సంవత్సరాలు ఎందుకు వెలికి తీలా? గ్రామీణ యువ క్రీడాకారుల ప్రతిభకు సానపట్టి దేశానికి అందిస్తాం. ఏ ఇన్నాళ్ళు దేశానికి ఎందుకు అందించలా, ఈ 4.5 సంవత్సరాలు ఎందుకు అందించలా? ఇప్పటికిప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము మీకోసం అచ్చేసాం ఇచ్చేసామని చెప్పి చెప్పాలి. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చే ఎన్నికల్లో ఎలా అధికారం పొందాలి అనే ఆలోచన ఉన్నప్పుడు ఎన్నికలకు ముందు రకరకాల డ్రామాలు వేస్తారు. చూడండి, కొన్ని నెలల్లో ఇదే నెల, సో ఒక సీజనల్గా కొంతమంది వస్తుంటారు మన రాష్ట్రాలకి. ఒక సీజన్లో డూడు బసవన్లు వస్తారు, ఇదే సీజన్. అలాగే పల్లెటూరులో నా చిన్నప్పుడు వచ్చేవాళ్ళు, ఇప్పుడైతే రావట్లేదు కానీ హరిదాసులు నా చిన్నప్పుడు మా ఊర్లో వచ్చేవారు, అంటే సీజనల్గా వస్తుంటారు. అలాగే కొన్ని సీజన్లో కొంతమంది వస్తుంటారు. అలాగే కొన్ని సీజన్లో పగట వేషగాళ్ళు వస్తారు, కొన్ని సీజన్లో పిట్టల దొరలు వస్తారు. అలాగే ఇప్పుడు ఎన్నికల సీజన్ వచ్చింది కాబట్టి ఎన్నికల సీజన్ ఈ 4 నెలలు, రాబోయే 4 నెలలు కూడా ఎన్నికల సీజన్, గత 2 నెలల నుంచి కూడా నెక్స్ట్ 4 మంత్స్ అంటే ఈ 6 నెలలు కూడా ఎన్నికల సీజన్. సో ఎన్నికల సీజన్లో అనేక వేషగాళ్ళు వస్తారు, అనేక మాటలు చెప్తారు. గత ఎన్నికలకు ముందు ఆ వేషగాళ్ళు మాటలు నమ్మి, అంటే ప్రతి ఎన్నికల ముందు కూడా ప్రతి ఎన్నికల్లో కూడా వేషగాళ్ళు రావడం సహజం, ఏ పార్టీ అనేది అనవసరం. ప్రజలు నమ్ముతున్నారు, కల్లారా చూస్తున్నారు వేషగాళ్ళని, పగటి వేషగాళ్ళు ఏ విధంగా మాయ మాటలు చెప్తున్నారో, ఏం చేస్తున్నారో, పిట్టల దొరలు ఏ విధంగా చెప్తున్నారో కల్లారా చూస్తున్నారు, అయినా సరే నమ్ముతున్నారు. సో అటు టీడీపీలో కొంతమంది ఉన్నారు, వైసీపీలో కొంతమంది ఉన్నారు. అలా ఎవరు ఏంటి అనేది తెలుసుకోవడంలో విఫలమవుతున్నారన్నమాట. సో అదనమాట, చివరికి మనకి ఇన్నాళ్ళు క్రీడలు అక్కర్లేదు, ఇన్నాళ్ళు మనకు ఆటలతో ఆరోగ్యం ఆనిముత్యాలు ఏం అక్కర్లేదు, గ్రామీణ క్రీడాకారుల ప్రతిభకు సానపట్టాల్సిన అవసరం ఇన్నాళ్ళు రాలేదు, ఇప్పటికిప్పుడు వచ్చేసింది. సో ఇది ఆడుదాం ఆంధ్ర ఘనంగా ప్రారంభించారు. ప్రతి ఒక్కరికి వ్యాయామం ఎంత అవసరమో అవగాహన కల్పిస్తాము. ఇక ప్రతి సంవత్సరం ఆడుదాం ఆంధ్ర టోర్నీ టాలెంట్ హంట్లో అందరూ భాగస్వాములే. 47 రోజుల పాటు 5 దశల్లో క్రీడా పోటీల నిర్వహణ, దేశ చరిత్రలో ఇదో మైలురాయి. మెగా టోర్నీని గుంటూరులో ప్రారంభించిన ముఖ్యమంత్రి. సో ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం నిన్న గుంటూరులో అట్టహాసంగా ప్రారంభమైంది. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు క్రికెట్ ఆడుతూ దీన్ని ప్రారంభించారు. అట్టహాసంగా దేశ చరిత్రలో ఇదో మైలురాయి అని రాశారు కదా, నోట్ దిస్ వర్డ్, దేశ చరిత్రలో ఇదో మైలురాయి. ఎందుకనే చూపిస్తా, ఇదిగో క్రీడాకారులకు ప్రభుత్వం ఇచ్చిన కిట్, ఈ బ్యాట్ అండ్ కిట్, క్రికెట్ కిట్లో బ్యాట్ విరిగిపోయింది. మొదటి రోజే ఆడదామని తీసి ఒక 4-5 బంతులు ఆడిన తర్వాత విరిగిపోయింది. ఇది మరి దేశ చరిత్రలో మైలురాయేగా, ఇదిగో దేశ చరిత్రలో ఇది మైలురాయే. మళ్ళీ దాని మీద బీడిఎం అనే స్టిక్కర్ పెట్టారు, అది నిజంగా ఒరిజినల్ బీడిఎం కాదు, అది చూస్తే తెలిసిపోతుంది చెక్క బ్యాట్ అని. క్రికెట్ ఆడే వాళ్ళకు తెలుసు ఆ బ్యాట్ వాల్యూ ఎంతో తెలుసు. ఆ బ్యాట్ బరువు ఉంది, లైట్ వెయిట్ బ్యాట్ అయితే మినిమం టెన్నిస్ బాల్తో ఆడాలన్నా సరే 2000-2500 పెడితే మంచి కాస్ట్, మంచి బ్యాట్ వస్తుంది. ఇది బరువు ఉంది అంటే కనీసం 300-400 వచ్చేస్తుంది బ్యాట్, బరువు ఎక్కువ ఉందంట. ఆడిన వెంటనే ఇదిగో ఇలా ఊడిపోయింది. మరి అందుకే దేశ చరిత్రలో మైలురాయి, ఇటువంటి బ్యాట్లు ఎక్కడ ఉండవుగా, ఇటువంటి బ్యాట్లతో క్రికెట్ ఎవరు ఆడరుగా. సో ఆంధ్రప్రదేశ్లో ఆడాల్సి వచ్చింది చూడండి, కర్మ పట్టింది చూడండి, అదే దేశ చరిత్రలో మైలురాయి. సో అందుకే సాక్షిలో రాసింది పచ్చినిజం, దేశ చరిత్రలో అదే మైలురాయి. సో అది ఆడుదాం ఆంధ్ర పరిస్థితి మనం చెప్పుకున్నాము. ఆట అట్టర్ ఫ్లాప్ అని ఈనాడులో రాశారు ముఖ్యమంత్రి. ప్రారంభ అట్టహాసమే మిగిలింది, ఆడుదాం ఆంధ్రలో కొన్ని చోట్లే సాగిన ఆట, 34 లక్షల ఆటగాళ్ళు అన్నారు, వేలల్లోనూ లేరు. అసలు ఆటగాళ్ళు ఎక్కడ లేరు, అది మాత్రం నిజం. నేను కూడా నిన్న వీడియోలో చూపించాను, ఆటగాళ్ళు లేరు. ఇంకో ఆట అట్రప్లాప్, జనం లేరు ఎక్కడా కూడా. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం అడవినెక్కలంలో వాలీబాల్ ఆడిన క్రీడాకారులు క్రికెట్ కూడా ఆడి 11:30 గంటలకు వెళ్ళిపోయారు. మెడికల్ సిబ్బంది ఒక్కరు తప్ప మైదానం మొత్తం ఖాళీ అయిపోయింది. వాలీబాల్ ఎవరైతే ఆడారో వాళ్ళే క్రికెట్ ఆడారంట, ఆడిన తర్వాత వెళ్ళిపోయారంట. ఆటలే జరగట్లా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం గోల్డ్ లంకలో క్రీడాకారులు లేక మహిళా వాలంటీర్లతో వాలీబాల్ ఆడిస్తున్న నిర్వాహకులు, క్రీడాకారులు లేక అక్కడ మహిళా వాలంటీర్లతో
ఆడించారంట. కాకినాడలోని ఆనందభారతి మైదానంలో కబడ్డీ పోటీలో అంపైరింగ్ చేస్తున్న వాలంటీరు స్కోర్ వేస్తున్న సచివాలయ ఉద్యోగి. ఇది ఆట ఎలా జరిగిందో చూడొచ్చు. చూడాలని తీసుకొచ్చి ఆడించారు. చేతిలో బ్యాంకు పుస్తకాలతో పీసీ పల్లెలో ఆడుదాం ఆంధ్ర పోటీల వద్దకు వచ్చిన పొదుపు మహిళలు. తర్వాత ఇలా టెన్నికాయడ ఆడుతూ వీళ్ళు చూడడానికి వచ్చి వీళ్ళే టెన్నికాయడ ఆడారంట. శ్రీకాకుళం జిల్లా నర్సంపేటలో క్రీడాకారులు లేకుండా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ప్రారంభోత్సవం ఇక్కడికి ఒకే ఒక్క క్రీడాకారిని వచ్చారు. ఉన్న పరువుని జాగ్రత్తగా భద్రంగా బీరువాలో దాచుకోకుండా బయట రోడ్డు మీద పడేసి పరువు తీసుకుంటున్నారబ్బా ఈ ప్రభుత్వ పెద్దలు. ఉన్న పరువే కొంచెం దాన్ని భద్రంగా దాచుకోవాలి. బీరువాలో పెట్టుకొని దాచుకొని అవసరానికి వాడుకొని మళ్ళీ బీరువాలో దాచుకోవాలి ఆ పరువుని. దాన్ని మళ్ళీ ఉన్నదాన్ని తెచ్చి రోడ్డు మీద పడేస్తే ఏముంటుంది? మళ్ళీ ఏమనంటే తిట్టారు, ఈడు కమ్మోడు, ఈడు ఎల్లోవాడు, అది ఇది అంటారు. ఏంటి ఏం చెప్తాం, మంచి చెప్పినా అర్థం చేసుకోరు. మనకున్న పరువే కొంచెం, దాన్ని కొంచెం జాగ్రత్తగా భద్రంగా దాచుకోవాలి. ఎవరి పరువాలు తీసుకోకూడదు, ఎవరి కంట్లో వాళ్ళు పొడుచుకోకూడదు. ఎందుకు ఇటువంటి ఆర్భాటాలు, లేనిపోని ఆర్భాటాలు? పోనీ జిల్లా స్థాయిలో పెట్టారంటే ఓకే, జిల్లా స్థాయిలో కనీసం 100 మందో 200 మంది క్రీడాకారులు వస్తారు, ఖచ్చితంగా వస్తారు. రాష్ట్ర స్థాయిలో పెట్టారంటే ఇంకా అద్భుతం, బ్రహ్మాండం. సచివాలయ స్థాయిలో అంట, గ్రామ స్థాయిలో అంట, మండల స్థాయిలో అంట, ఎవడ వస్తాడు? ఎక్కడ ఎవరికంత తీరుకుంది? మీడియాకు దొరికిపోవడం తప్ప, పరువు తెచ్చి రోడ్డు మీద వేసుకోవడం తప్ప. మీరు ఓటేస్తే మేము ఓటేస్తామా, టికెట్ లేకపోతే రాజ్యసభ ఎన్నికల్లో ప్రతాపం చూపిస్తాం, జలకి ఇచ్చేందుకు సిద్ధమవుతున్న వైకాపా ఎమ్మెల్యేలు, గండం గట్టెక్కలమా అని లెక్కలేసుకుంటున్న అధినాయకత్వం. నీకు రాజ్యసభ సీట్ ఇస్తా, 40 మంది ఎమ్మెల్యేలను కాపాడుకో, సమీప్ బంధువుకు జగన్ ఆఫర్, సీఎం చెప్తేనే వినని వారు నా మాట వింటారా అని ఆయన ఆవేదన. వేటు ఇప్పటి వరకు వైకాపా ఎమ్మెల్యేలను టెన్షన్ పెట్టిన మాట, ఓటు ఇప్పుడు ఆ పార్టీ అధినాయకత్వాన్ని కంగారు పెడుతున్న మాట. ఇప్పటి వరకు సర్వేలు, వ్యతిరేకత, పనితీరు, సామాజిక వర్గాల లెక్కలతో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లకు ఎసరు పెడుతూ వారి స్థానంలో కొత్త సమన్వయకర్తలు నియామకం చేపట్టిన ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు విధులేని పరిస్థితుల్లో నెమ్మదించారు. టికెట్లు ఎవరికి ఎగ్గట్టుబోతున్నారో వారిని పిలిచి సముదాయించి ఒప్పించాక ఆయా స్థానాల్లో మార్పులు చేర్పులు చేసేందుకు సిద్ధమవుతున్నారు. సీఎం ఇలా ఆచితూచి అడుగులు వేయడానికి కారణం మార్చిలో 3 రాజ్యసభ స్థానాలకు జరగనున్న ఎన్నికలు. తమకు టికెట్లు ఇవ్వకుండా వేటేస్తే రాజ్యసభ ఎన్నికల్లో తాము పార్టీ అభ్యర్థికి ఓటు వేయబోమని ఎమ్మెల్యేలు సంకేతాలు ఇస్తున్నారన్న అంశం వైకాపా అధిష్టానాన్ని కలవరు పెడుతోంది. సో ముగ్గురిది, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కనకమేడల రవీంద్ర కుమార్, సీఎం రమేష్ల పదవీ కాలం ఏప్రిల్తో ముగిపోతోంది. కాబట్టి మార్చిలో ఎన్నికలు జరుగుతాయి, అది లెక్క. దీనిలో ఎమ్మెల్యేల ఓటు హక్కు ఇంపార్టెంట్ కాబట్టి ఎమ్మెల్యేలను మీకు టికెట్లు ఇవ్వమని ఇప్పుడే చెప్తే వాళ్ళు మళ్ళీ రాజ్యసభ ఎన్నికల్లో సహకరించరు కాబట్టి మేబీ మార్చి వరకు వాళ్ళని దుబ్బుతూ ఉంటారు. మార్చి తర్వాత గెంటేస్తారేమో. తర్వాత 29 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తాం, ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్ హెచ్చరిక, ఫీజులు చెల్లింపుల్లో జాప్యం, ప్యాకేజీ ధరలు పెంచకపోవడాన్ని నిరసిస్తూ నిర్ణయం. ఎన్ఆర్ఐ యశస్వికి పాస్పోర్ట్ తిరిగి ఇచ్చేయండి, సిఐడికి హైకోర్టు ఆదేశం, నిబంధనలు పాటించకుండా స్వాధీనం చేసుకోవడంపై ఆక్షేపణ. ఎన్ఆర్ఐ యశస్వి విషయంలో సిఐడి కానీ ప్రభుత్వం కానీ వ్యవహరించిన తీరు తప్పే, సో హైకోర్టు అదే ఆక్షేపించింది. అయితే అతని పాస్పోర్ట్ అతనికి ఇచ్చామని చెప్తూ అతనికి కూడా సిఐడి విచారణకు సహకరించండి, ఎప్పుడు పిలిచినా వెళ్ళండి అని చెప్పిందనమాట. అలాగే వైకాపాకు ఓటు వేయనన్నందుకు వృద్ధురాలి చెంపలు పగలగొట్టిన నేత, ఆసుపత్రి పాలన బాధితురాలు తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో దారుణం. ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా ఇంటి నిర్మాణ రుణం మంజూరు కాలేదు, అందుకే ఈసారి వైకాపాకు ఓటు వేయను అని తేల్చి చెప్పిన వృద్ధురాలిపై వైకాపా నాయకుడు ఒకరు దాడికి పాల్పడ్డారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలంలో ఈ దారుణం చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం రంగంపేట మండలం సుభద్రపేటలో మంగళవారం వైకాపా ఆధ్వర్యంలో ఏపీకి జగన్ ఎందుకు కావాలంటే అనే సభ నిర్వహించారు. అది జడ్పీటీసీ సభ్యుడు పేపకాయల రాంబాబు స్వగ్రామం. ఆయన ఇంటింటికి తిరుగుతూ కార్యక్రమం గురించి చెబుతుండగా స్థానికురాలు వాడపల్లి నాగమణి మాట్లాడుతూ తమ ఇంటికి రుణ సాయం అందలేదని, అందుకే ఈసారి వైకాపాకు ఓటేయనని అన్నారు. దాంతో రాంబాబు ఆమెపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. నన్ను ఎందుకు అందరి ముందు తిడుతున్నావు, అసలు నీకు రుణం ఇప్పించేది ఏమిటి అంటూ దుర్భాషలాడారు. ఆమె చెంపలపై 6 సార్లు కొట్టారు, దీంతో బాధితురాలు ఆసుపత్రి పాలయ్యారు. అది పరిస్థితి. సో ఇవన్నీ ఈనాళ్ళ మొదటి పేజీలో వచ్చిన వార్తలు. సో సాక్షిలో కూడా చెప్పుకున్నాం మనం ఆల్రెడీ, సాక్షిలో ఆడదాం ఆంధ్ర అనేది బ్యానర్లో వేశారు. తర్వాత
కోవూరులో సాధికార ప్రదర్శన ఇంకా అవ్వలేదండి సాధికార సభలో. ఏ సాక్షిలో ఈ మధ్య ఓ భాగం రావట్లేదు కదా, అందుకే సాధికార సభలు అయిపోయినాయేమని నేను అనుకుంటున్నాను. ఇంకా అవ్వలేదంట, ఇంకా సినిమా ఉందంట. ఇదిగో నెల్లూరు జిల్లా నార్తురాజుపాలెంలో జరిగిన సాధికార సభకు హాజరైన భారీ జనసందోహంలో ఓ భాగం, ఆడదాం ఆంధ్రాలో హాజరైన ప్రేక్షకుల్లో ఓ భాగం అని రాయలే. అబ్బా మర్చిపోయింది సాక్షి, ఆడదాం ఆంధ్రాలో హాజరైన ప్రేక్షకుల్లో ఓ భాగం అని రాయాల్సింది. అది రాయరు ఎందుకంటే జనం లేరు, ఖాళీ మైదానాలు ఉన్నాయి. ఏముంది, ఒకళ్ళని కూడా తీసేసి ఒకళ్ళు ఎక్కడైనా ఆడుతున్నారనుకో ఆ ఫోటో తీసేసి ఓ భాగం అని రాసేస్తారు. ఇక్కడ కూడా రాయలే, ఆడదాం ఆంధ్రాలో వేడుకకు హాజరైన భారీగా, ఎందుకంటే 1,22,00,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పారు కదా, 34,00,000 మంది క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని రాశారు కదా నిన్న సాక్షిలో, మరి ఓ భాగం అని రాయాలి కదా. ఇదిగో పలానా చోట ఆడదాం ఆంధ్రాకు హాజరైన భారీ జనసందోహంలో ఓ భాగం అని రాయాలి కదా ఈరోజు. ఎంతమంది హర్ట్ అవుతారు అలా రాయకపోతే, ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, ఆ ఫ్యాన్స్ అందరూ హర్ట్ అవుతారు కదా. సాక్షి వాళ్ళు గుర్తించారు మా ఆవేదన, మా అలాంటి ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. నేను అనుకున్నా ఆడదాం ఆంధ్రాకు హాజరైన ప్రేక్షకుల్లో ఓ భాగం అని రాస్తారని నేను అనుకున్నా, నేను ఆశపడ్డా చూద్దాము అని, మా ప్రేక్షకులందరికీ చెప్దామని ఎంతో ఆశపడ్డా, కానీ రాయలేదు సాక్షిలో. సమయం విరమించండి, బెదిరించడం లేదు, అభ్యర్థిస్తున్నాం. ప్రభుత్వం సానుకూలంగా ఉంది, అంగన్వాడీలు 11 డిమాండ్లలో ప్రభుత్వం 10 పరిష్కరించింది, వాటి జీవోలు కూడా వచ్చాయి, వేతనాల పెంపు ఒక్కటే మిగిలింది, సంక్రాంతి తర్వాత దానిపైన సానుకూల నిర్ణయం, 5 నుంచి బాలింతలకు కిట్లు ఇవ్వాలి, సహకరించండి, సంక్రాంతి తర్వాత మరోసారి చర్చిస్తాం, అంగన్వాడీ యూనియన్ నేతలతో ప్రభుత్వం బృందం. కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. వాలంటీర్ల సమ్మె అవాస్తవం, సమ్మె ప్రచారాన్ని ఖండించిన, అది ఆల్రెడీ నేను చెప్పానులే, ఇదంతా పచ్చబాచ కుట్ర అంటున్నారంటే ఓకే వదిలేద్దాం. తర్వాత వాస్తవాలు దాచిపెట్టి ట్యాబ్లపై విషప్రచారం, ఆన్లైన్లో కంటే ఎక్కువ ధరకు కొన్నారంటూ ప్రచారం, 2 ఏళ్లలో ట్యాబ్ల కొనుగోలుకు చేసిన ఖర్చు 1,305 కోట్లు, కానీ 2,500 కోట్ల అక్రమాలు అంటూ తప్పుడు ప్రచారం, ఆరోపణలను ఖండించిన పాఠశాల విద్యాశాఖ. అదు సాక్షిలో నెక్స్ట్ పేజీకి కూడా వెళ్దామే, ఎందుకంటే అభిమానులు చాలామంది ఉన్నారు, అభిమానుల కోసం నెక్స్ట్ పేజీ. సామాజిక అధికార బస్సు యాత్రకు హాజరైన భారీగా ఓ భాగం అని రాశారు. ఫస్ట్ పేజీలో ఒక భాగం వేశారు, 2వ పేజీలో ఇంకో భాగం వేశారు. ఫస్ట్ పేజీలో ఒక భాగం, అదే భాగం ఇది కూడా చూపిస్తా చూడండి, ఫస్ట్ పేజీలో వేసిన భాగమే 2వ పేజీలో కూడా వేసేసి ఓ భాగం అని రాశారు. ఇదిగోండి చూడండి, నెల్లూరు జిల్లా నూర్తురాజుపాలెంలో జరిగిన సాధికార సభకు హాజరైన భారీ జనసందోహంలో ఓ భాగం. ఇక్కడ మైక్ ఉంది కదా, ఇక్కడ చూడండి, అది ఉంది మైక్ ఉంది, బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా, బ్లాక్ కలర్లో. ఇక్కడేమో ఫ్లెక్సీలు ఉన్నాయి కదా, ఈ చుట్టూ ఫ్లెక్సీలు ఉన్నాయి పైన, సో ఈ మధ్యలో జనం ఉన్నారు. ఇది ఒక భాగం. నిజంగా నీతి నిజాయితీ ఏమైనా కొంచెమైనా ఉంటే నెక్స్ట్ పేజీలో 2వ భాగం వేయాలి కదా, 2వ భాగం కొంచెమైనా ఉంటే ఇల్లు. ఇక్కడ కూడా అదే వేశారు చూడండి, ఇది వండిటేమో ఫ్లెక్సీలు ఉన్నాయి, ఇదిగో ఇటువైపు ఫ్లెక్సీలు ఉన్నాయి కదా, ఇక్కడ మైక్ ఉంది కదా. సో అంటే ఫస్ట్ పేజీలో ఈ భాగాన్ని వేశారు, ఇక్కడున్న ఈ భాగాన్ని ఫస్ట్ పేజీలో వేశారు, 2వ పేజీలో మొత్తం ఫోటో మొత్తం ఓవరాల్గా కవర్ అయ్యేలా వేశారు. సో అది ఇది ఒకటే, ఒక ఫోటో తీసి దాన్ని కట్ చేసి ఫస్ట్ పేజీలో వేసి మొత్తం ఫోటోని 2వ పేజీలో వేశారు అంతే తప్ప అటువైపు ఒక ఫోటో ఇటువైపు ఒక ఫోటో ఇటువైపు ఒక ఫోటో అలా తీయలా. కానీ ఏదైనా ఒకటి మాత్రం నిజమండి, ఆడదాం ఆంధ్రాకు హాజరైన భారీ జనసందోహంలో ఓ భాగం అని సాక్షిలో ఎప్పటికైనా రాస్తారేమోనని చెప్పి ఈ 47 రోజులు మనం ఎదురు చూద్దాం. ఈ 47 రోజులు మనం ఎదురు చూడాల్సిందే, ఆడదాం ఆంధ్రాలో హాజరైన భారీ జనసందోహంలో ఓ భాగం, వాలంటీర్ల సమ్మె అవాస్తవం, సమ్మె ప్రచారాన్ని ఖండించిన వాలంటీర్ల సంఘాలు. సో ఎక్కడికక్కడ ఈనాడు ప్రతులను దహనం చేస్తున్న వాలంటీర్లు, పాపం వాలంటీర్లని టార్చర్ పెడేస్తారు తెలుసా, ఈనాడు ఆంధ్రజ్యోతి ప్రతులు దహనం చేసేయండి, రామోజీరావు గారిని తిట్టండి, రాధాకృష్ణ గారిని తిట్టండి అని చెప్పి ఎస్సీ ఎస్టీ వాలంటీర్లకు టార్గెట్లు ఇచ్చి మరీ తిట్టిస్తారు తెలుసా, ఎందుకంటే వాలంటీర్ల సమ్మె కవర్ చేస్తున్నారు కాబట్టి
ఈనాడు ఆంధ్రజ్యోతిలో వార్తలు రాస్తున్నారు కాబట్టి చాలా దారుణంగా వాళ్ళని టార్గెట్ పెడతారు. వాళ్ళ చేత రామోజీరావు గారిని తిట్టిస్తారు. మేము ఎలాంటి సమ్మెలో పాల్గొనడం లేదు. వాలంటీర్ల సమ్మె నోటీసులు అంటూ కొన్ని దినపత్రికల్లో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. చిత్తూరు జిల్లాలో వాలంటీర్లు అందరం ఎలాంటి ఆందోళన కానీ సమ్మెలో కానీ పాల్గొనడం లేదు. చిత్తూరు జిల్లా వాలంటీర్ల సంఘం తరపున మేమందరం సీఎం ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నాం. మేము ఎలాంటి సమ్మెలో పాల్గొనలేదు. చిత్తూరు జిల్లా గ్రామ వార్డు వాలంటీర్ల సంఘం అని చెప్పి రాశారు. సో వాళ్ళు వీళ్ళు సాక్షిలో రాయరు, వేరే పత్రికలను రాయనివ్వరు. సో ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో జగన్ ఆడుదాం ఆంధ్ర, జనం ఆందోళన ఆంధ్ర బారాశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల హోరు. అటు అంగన్వాడీలు, ఇటు వాలంటీర్లు, వీరికి తోడు మున్సిపల్ కార్మికుల ధర్నాలు. అంటే ఈనాడులో ఏదైతే బ్యానర్ వార్త వచ్చిందో, ఆందోళనలు ఏ వర్గాలు ఆందోళన చేస్తున్నారో ఎలా ఉందనేది, ఆంధ్రజ్యోతిలో కూడా అదే బ్యానర్ వార్త వచ్చింది. ఒక్కో వర్గం ఏ వర్గాలు ఎలా ఆందోళన చేస్తున్నారనేది వచ్చింది. అలాగే గుంటూరులో జరిగిన ఆడదాం ఆంధ్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి రోజాతో బ్యాట్ పట్టించి ఎలా ఆడాలో చూపిస్తున్న జగన్ అంట, అదొకటి వేశారు. తర్వాత ఆడకముందే అభాసభాలు, ఆర్భాటంగా మిగిలిన తొలి రోజు ఆడదాం, వాలంటీర్ల అంపైర్లు ఆత్మలకు ఆటల్లో చోటు, కనిపించిన జోషు, మైదానాలు ఖాళీ, బయట యువత, నిర్వాహకులైన సచివాలయ సిబ్బందిలోనే నిరాశ, ఆటలు ప్రారంభం కాకముందే వెళ్ళిపోయిన డ్వాక్రాలు, గుంటూరు జిల్లాలో నల్లపాళ్ళు ప్రారంభించిన సీఎం జగన్. అది మనకు తెలిసిందేలే. జగన్ చెవుల్లో మోతమాగాలి, కంచం గరిటతో అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్త నిరసన, మంత్రులు రోజా, గుమ్మనూరు జయరాం ముట్టడి, ఎంపీ అయోధ్య, ఎమ్మెల్యేలు కిలార్ రోషయ్య, పద్మావతికి సెగ, అంగన్వాడీ ఆశ మున్సిపల్ వర్కర్లు వాలంటీర్ల ఆందోళనకు టీడీపీ మద్దతు అంట లోకేష్. టీడీపీ ఏమిచ్చారు, జనసేన ఓట్ల చీలికకు చీకటి వ్యూహం, జాతీయ జనసేన పేరుతో కొత్త పార్టీ, గుర్తు బకెట్టు, అధ్యక్షుడి పేరు పవన్ కళ్యాణ్. ఇది తెలంగాణ ఎన్నికల్లో ఈ పార్టీ ఆల్రెడీ పోటీ చేసింది. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తే కుక్కట్పల్లిలో వాళ్ళకు ఒక 800 ఓట్లు వచ్చాయి. అంటే కన్ఫ్యూజ్ అయ్యి ఒక 5% వరకు ఓట్లు పోతాయి, జనసేన పార్టీకి రావాల్సిన ఓట్లు పోతాయన్నమాట. సో అందుకే ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీని, జాతీయ జనసేన అనే పార్టీని ఎంకరేజ్ చేయాలని, ఆ పార్టీని ప్రమోట్ చేస్తే జనసేన ఓట్లు చీలే అవకాశం ఉందని, జనసేనకు పడాల్సిన ఓట్లు ఆ పార్టీకి పడే అవకాశం ఉందని వైసీపీ వాళ్ళే ఆ పార్టీని ఎంకరేజ్ చేస్తున్నారు అని ఆంధ్రజ్యోతిలో రాశారు. మేబీ అది కరెక్టే కావచ్చు. ఎందుకంటే పార్టీ పేరు ఒకటే, పార్టీ అధ్యక్షుడి పేరు ఒకటే, గుర్తు కూడా ఈ జనసేన ఒరిజినల్ జనసేన గుర్తేమో గాజు గ్లాస్ అయితే, ఆ పార్టీ గుర్తేమో బకెట్టు, రెండు కూడా ఒకేలా ఉన్నాయి ఆల్మోస్ట్. వాడుకుందాం ఆడుకుందాం, అవసరం తీరాక విసిరేద్దాం, ఇదే జగన్ నైజం. ఇది ఆల్రెడీ మొన్న ఈనాడులో రాశారు. అవసరానికి వాడుకొని ఆ తర్వాత విసిరేస్తారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆల్రెడీ ఈనాడులో రాశారు. తర్వాత ఈ టెండర్లు చెల్లుతాయా, పర్యావరణ అనుమతి లేకుండా ఎలా పిలిచారు, రాష్ట్రంలో బీచ్ సాండ్ మినరల్స్ నిల్వలు ఎన్ని, బీచ్ సాండ్ టెండర్లో ప్రీబిడ్లో మీటింగ్లో ప్రశ్నలు, కంపెనీలు నిలదీస్తే ఏపీఎండీసీ ఉక్కిరి బిక్కిరి, డొంక తిరుగుడు జవాబులు ఇచ్చిన గనుల చేక, పలు అంశాలపై దాటివేత ప్రైవేట్ అధికారితో జవాబు. ఓకే, తిరుపతిని వాటికన్ సిటీ చేశారు, ఆడుదాంలో డిప్యూటీ సీఎం స్వామి ప్రశంసలు, భార్య అత్తను నరికేశాడు, అడ్డొచ్చిన వారిపైన కత్తివేయటం, అత్త మృతి మరో ఏలూరు జిల్లా వేగవాడలో దారుణం, విశాఖలో మృతి. మద్యం లెక్కలు మాయమంట, చూద్దాం వెబ్సైట్. వెబ్సైట్నే తొలగించిన బేవరేజెస్ కార్పొరేషన్, ఇప్పటిదాకా బహిరంగంగా అమ్మకాల వివరాలు, డిపోలు జిల్లాల వారీగా అందుబాటులో, ఎన్నికల వేళ తొలగించిన ప్రభుత్వం, అధికార పార్టీకి మద్యం ఇచ్చేందుకేనా, లెక్కల మాయంతో సర్వత్రా అనుమానాలు. అంటే పాపం ఎన్నికల్లో మద్యం ఇవ్వాలి కదా, సో ఆ మద్యం బయట వెచ్చనివిడిగా అమ్మకుండా, అంటే ప్రతిపక్షాలు వాళ్ళకి దొరకకుండా ఏపీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్, ఇది వెబ్సైట్ ఉంటుంది. యాక్చువల్లీ ఈ వెబ్సైట్లో ఏపీఎఫ్బిసిఎస్ అనే ఒక వెబ్సైట్లో లిక్కర్ సేల్స్ రిపోర్ట్ అని కొడదాం. ఏపీ స్టేట్ లిక్కర్ సేల్స్ రిపోర్ట్ అని కొడితే ఒక వెబ్సైట్ వస్తుంది. లేదండి, వెబ్సైట్ లేదు, తీశారు. నిజమేనండి, ఏపీ ఎఫ్బిసిఎస్ అని ఒక రిపోర్ట్ వస్తుందండి.
సో ఏపీ బేవరేజ్ కార్పొరేషన్లో ఏమైనా ఇచ్చారా అంటే యాక్చువల్లీ వెబ్సైట్లో అయితే ఉంటుంది, మరి తీసారేంటి? ఏ రోజు ఎంత మేర ఏంటి అనేది మొత్తం వస్తుంది అన్నమాట. ఏ రోజు ఎంత అమ్మారు, ఏ డిపోల వారీగా వస్తుంది, బీర్లు ఎన్ని అమ్మారు, మద్యం ఎంత అమ్మారు, మొత్తం వస్తుంది. అది వెబ్సైట్ తీసేసినట్టున్నారు. లేదు, కరెక్టే. సో అదే ఆంధ్రజ్యోతిలో రాశారు. జిల్లాలు డిపోల వారీగా అందులో సమాచారం ఉండేది. మనం గతంలో వీడియోలు కూడా చేసాం, నేను స్క్రీన్ మీద చూపించి వీడియో కూడా చేశాను. ఇదిగో మీకు లిక్కర్ సేల్స్ మీద రిపోర్ట్ కావాలంటే ఈ వీడియో ఈ వెబ్సైట్లో మీరు చెక్ చేయండి అని చెప్పి నేను చేశాను కూడా. apfbhs.gov.in అని ఒక వెబ్సైట్ ఉండేది, కానీ అది లేదు. అంటే ఎన్నికలకు ముందు తీస్తారంటే ఏదో ఉంటుంది, మోసం ఏదో ఉంటుంది. ఆ మోసం తెలియడానికి, మనకు చేసిన మోసం తెలుసుకోవడానికే మనకి రోజులు రోజులు, గంటలు గంటలు, ఒక్కోసారి నెలలు నెలలు, ఒక్కోసారి సంవత్సరాలు సంవత్సరాలు పడుతుంది అన్నమాట. సో ఇది మూడు పత్రికల్లో వార్తా అంశాలు. మరిన్ని కీలకమైన అంశాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.